పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగా అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినందుకు గాను నిరసన తెలుపుతూ నియోజకవర్గంలో పాటిస్తున్న బంద్ కు వెళ్తున్న మాజీ శాసనసభ్యులు ఇంచా బగ్గు రమణమూర్తిని కత్తిరివాణిపేట క్యాంపు కార్యాలయంలో పోలీసులు అడ్డుకుని బంద్ లో పాల్గొనకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పరిస్థితుల్లో కలిపి మేము మా నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఏది బలత్కారం చేయకుండా దౌర్జన్యం చేయడం లేదు. స్వచ్ఛంద చేస్తున్నప్పుడు ఏదైనా ఎంపీ గారు ఈ లాంటా ఏ వెనుక పార్టీ గారు గౌరవించింది నేను మీరు చేయడం ప్రయత్నం అంటే మీరు చేస్తారు కానీ మీరు ఎక్కడ చేస్తారు మాకు కనీసం మాకు కనీసం దేని కలిపి మేమేది ఎక్కడ లాంటాన్ని క్రియేట్ చేయడం చేసిన స్వచ్ఛందంగా మీరు మా నాయకులు నేషనల్ ప్రజలు ఈ రాష్ట్రాది పట్టాల సంస్థలు అన్యాయంగా అక్రమం చేసిన మా నాయకున్నారు. దాని మీద మీరు స్వచ్ఛందంగా బంద్ చేయడం చెప్పడం రిక్వెస్ట్ చేయడం జరగదు. ఏదో గుడ్లు బాధలు కొడతాం ఏదైనా